తిరిగి వార్తలకు స్వాగతం. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆపనహస్తం అందించింది. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా 25,000 రూపాయల మొత్తాన్ని బాధితురాలికి పంపారు. హైదరాబాద్ మెహదీపట్నంలో నివసిస్తున్న 8 సంవత్సరాల బత్తుల ఎల్విన్ లియా ప్రాణాంతకమైన సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతోంది. ప్రసార మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ 25,000 రూపాయల మొత్తాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ద్వారా బాధితురాలికి పంపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు కృష్ణారెడ్డి తెలిపారు. ఎస్సీ ఎస్టీ రుణాలు గడువును డిసెంబర్ 10వ తేదీ వరకు పొడిగించాలని దళిత విద్యార్థి సేన నాయకులు అరవపూర్ణ ప్రకాష్ ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టర్ జానకికి ఆయన వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దళిత విద్యార్థి సేన నాయకులు అరవ పూర్ణ ప్రకాష్ కలెక్టర్ జానకికి వినతి పత్రం అందజేశారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అందించే రుణాల గడువును డిసెంబర్ 10వ తేదీ వరకు పొడిగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత విద్యార్థి సేన కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్లకు బ్యాంకు రుణాలంటూ రుణ సహాయం తేదీని నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించినో అభినందనీయం. కానీ ఈరోజు మీ సేవలో ఇన్కమ్ క్యాస్ట్ నేటివిటీ సర్టిఫికేట్లు ఇప్పటి వరకు అప్లై చేసినవే రాలేదు. ఈరోజు బ్యాంకు రుణాలు చుట్టూరు తిరుగుతున్నాం కానీ ఆ యొక్క ఎంఆర్ఓ ఎండిఓ పరిధిలో ఇంతవరకు సర్టిఫికేట్లు రాలేదు. మా యొక్క అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణి. నాయుడుపేట జెడ్పీ స్కూల్లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నాయుడుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో చెత్త చెదారాలను తొలగించారు. అలానే పిచ్చి మొక్కలను పెరికివేయడంతో పాటు మొక్కలను నాటారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు ఆ పార్టీ గూడూరు ఇన్ఛార్జ్ జ్యోత్స్నలత. గూడూరులోని గాంధీనగర్లో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గాంధీనగర్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ గూడూరు ఇన్ఛార్జ్ జ్యోత్స్నలత. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు ఆమె. అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో టీడీపీ సభ్యత్వాలు జరిగాయన్నారు. రాష్ట్రాన్ని సుందరమయంగా తీర్చిదిద్దగల వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు ఆమె. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతన ఒప్పందం ఇతర సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా పోరాడుతున్న మేనేజ్మెంట్ పట్టించుకోనందుకు సమ్మెకు దిగామని యూఎఫ్బియు కన్వీనర్ ప్రసాద్ తెలిపారు. బ్యాంక్ ఉద్యోగుల వేతన ఒప్పందం ఇతర సమస్యల పరిష్కారం కోసం యూఎఫ్బియు నిర్ణయం మేరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. విధులను బహిష్కరించి బ్యాంక్ కార్యాలయాల ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూఎఫ్బియు కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ, బ్యాంక్ యూనియన్లు ఎన్నిసార్లు ఐబీఏ మరియు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరితో చర్చలు విఫలమయ్యాయని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకెళ్లటంలో కృషి చేస్తున్నప్పటికీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాస్కర్ రెడ్డి, రామ్ గోపాల్, ప్రసాద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తము లేబర్ కమిషన్ ముందు గవర్నమెంట్ కి యూనియన్ కి డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ లో వాళ్ళు ఏమాత్రము మనం మేము 12 తారీఖు స్ట్రైక్ చేసి శాలరీ పెంచాలన్నా కూడా దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మొండిగా ప్రవర్తించారు. సో సమయం అనివార్యమైంది. మేము ఒకటే అడుగుతున్నాము, రేట్లు పెరుగుదల ఈరోజు ఎలా ఉంది? ఆ రేట్ల పెరుగుదల గత 7 సంవత్సరాలు అయింది. మాకు ఆల్రెడీ సెటిల్మెంట్ చేసి 90% చేసి 7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 2 ఇయర్స్ ల్యాబ్స్ అయిపోయినా కూడా చేయాల్సింది. మీరు చేయకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నగరంలోని పప్పులు వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 4వ తేదీన సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరపనున్నారు. ఈ వివరాలను నిర్వాహకులు పెండేల సురేంద్ర, మంచికంటి శ్రీనివాసులు మీడియాకు వివరించారు. ఆలయంలో గత 25 నెలల నుంచి జరుగుతున్న అభిషేకాలు పూర్తయిన సందర్భంగా ఈ కళ్యాణాన్ని చేపట్టనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కళ్యాణోత్సవం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. ఈ సమావేశంలో తిరువీధి ప్రకాశ్రావు, వెంకటకృష్ణయ్య, రామచంద్రయ్య,
ముప్పసాని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముప్పై నిమిషాలకి స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోవాలి జరుగుతుంది. తదుపరి స్వామివారిని కళ్యాణోత్సవం ప్రారంభమై 8:40 స్వామివారికి జీలకర్ర బెల్లం, తదుపరి 8:50 మంగళధారణ కార్యక్రమం, తదుపరి స్వామివారికి తీర్థప్రసాదాలు వినియోగం అన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా. మరి నేటి పిల్ల దొంగలే రేపటి గజ దొంగలు. నగరంలో జరుగుతున్న చోరీలను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. తాజాగా ముత్తరాజు వారి వీధిలో జరిగిన చోరీలో ఓ టీనేజ్ కుర్రాడు దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. షాపు మూసేసే సమయంలో ప్లాన్ వేసి మరీ క్యాష్ డ్రా నుండి 3,000 రూపాయలు దోచుకున్నాడు పిల్ల దొంగ. యజమాని అలా పక్కకు వెళ్లగానే షాపులోకి వచ్చి పని పూర్తి చేసి ఉడాయించాడు. ముత్తరాజు వారి వీధిలోని శ్రీలక్ష్మి టెక్స్టైల్ షాప్ లో ఈ చోరీ జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో షాపు మూయడానికి సిద్ధమైన యజమాని షట్టర్ వేసేందుకు ఇనుపరాటి కోసం లోపలికి వెళ్లాడు. అదే అదును కోసం వెయిట్ చేస్తున్న ఓ కుర్రాడు లోపలికి వచ్చాడు. ఓవైపు సీసీ కెమెరాను చూస్తూ మరోవైపు క్యాష్ డ్రాలో చేయి పెట్టి చిక్కిన కాడికి దోచుకెళ్లాడు. సీసీ కెమెరాలుంటాయన్న విషయం తెలిసి కూడా కొన్నిసార్లు దొంగలు పేట్రేగిపోతున్నారు. కెమెరాలు కేవలం దొంగలను గుర్తుపట్టడానికి ఉపయోగపడుతున్నాయే కానీ నేరాలను నిరోధించడానికి సహాయపడలేకపోతున్నాయి. పోలీసుల దాడుల్లో నిందితులు పట్టుబడితే సీసీ కెమెరాల ద్వారా నేరాన్ని నిర్ధారించుకుంటున్నారు. తాజా ఉదాహరణతో రద్దీ ప్రాంతాల్లో కూడా దొంగల భయం ఎలా ఉందో అర్థమవుతోంది. వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధినేత్రి టీ వసంతలక్ష్మికి కొలంబోలోని ది ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పారు వసంతలక్ష్మి. వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధినేత్రి టీ వసంతలక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక రాజధాని కొలంబోలోని ది ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్ ఈమెకు గౌరవ డాక్టరేట్ అందించింది. సోషల్ వర్కర్ విభాగంలో వసంతలక్ష్మి డాక్టరేట్ అందుకున్నారు. చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవలకు గాను గతంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఇందిరా ప్రియదర్శిని అవార్డును అందుకున్నారు వసంతలక్ష్మి. దూరదర్శన్ సేవామణి అవార్డు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డు కూడా స్వీకరించారు. ప్రస్తుతం గౌరవ డాక్టరేట్ అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు వసంతలక్ష్మి. ఇక ముందు కూడా సామాజిక కార్యక్రమాలను నిర్విరామంగా చేసుకుంటూ పోతానని చెప్పారామె. చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో చేస్తున్నటువంటి మన కార్యక్రమాలకి ఎంతో ఇంప్రెస్ అయ్యి, ముఖ్యంగా ఈ యొక్క శిశురక్ష అని చెప్పేసి ఎర్లీ చైల్డ్హుడ్ డిసీజెస్ అండ్ డిఫార్మిటీస్ అండ్ డిజబిలిటీస్ మీద మనం చేసినటువంటి ప్రజెంటేషన్స్, మనం ఇచ్చినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజేబుల్డ్ దీని మీద మనం న్యూఢిల్లీలో ఇచ్చినటువంటి పేపర్ ప్రజెంటేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళని ఎంతగానో ప్రభావితం చేసి గత 25 సంవత్సరాలుగా మనం కొన్ని లక్షల మంది చిన్నారులకి ఆరోగ్య సేవలు కావచ్చు, అలాగే వికలాంగులకి మనం అందచేసినటువంటి రిహాబిలిటేషన్ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేయడం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పార్టీలకు అతీతంగా సహకరించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో గూడూరులో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 18 నుంచి 8 రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్, నీరు చెట్టు కార్యక్రమాలు విజయవంతమయ్యేందుకు అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కేంద్ర నిధులను తెచ్చేందుకు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధిని అందరి సహకారంతో చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ స్పీకర్ కోడెలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. వ్యవసాయ రంగంలో కానీ, విద్యారంగం, వైద్య రంగం కానీ, వ్యాపారం, పారిశ్రామిక రంగం కానీ అభివృద్ధి చెందాలంటే సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా. ఇటీవల కాలంలో పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్న డబ్బులు కూడా 12,000 చేశారు కాబట్టి బ్రహ్మాండంగా ఆ డబ్బులతోనే నిర్మాణం జరిగిపోయింది. ఒక్క రూపాయి కూడా చేతి పడకుండా చేసుకునే ఉత్తమమైన కార్యక్రమం, దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరుతున్నాను. 18 డిసెంబర్ ఈ మన శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఒక వారం రోజులు జరగవచ్చు. అందులో ఇప్పుడు ఈ రోజున ఉన్న పెట్టుబడి విషయాలు కానీ అనేక సమస్యలు ప్రస్తావించి చట్టాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
నెల్లూరు నగరంలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేస్తే ఇక నుంచి ఆ వాహనం అక్కడి నుంచి కదలదు. ట్రాఫిక్ పోలీసులు కొత్త రకం లాక్స్తో వాహనాల ముందు టైర్లను బందీ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. నో పార్కింగ్ ప్రదేశాలలో రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలకు కొత్త రకం లాక్స్తో ముందు టైర్లకు వేస్తారు. ఇక ఆ వాహనం చలానా కట్టందే కదలదు. గాంధీబొమ్మ సెంటర్లో సీఐ మాధవరావు ఈ కొత్త రకం లాక్ను రోడ్లపై నిలిపిన వాహనాలకు వేయించి ఫైన్లు విధించారు. బిల్లులు సక్రమంగా లేకుండా ధాన్యం రవాణా చేస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. లారీ యజమానులపై కేసు నమోదు చేశారు. కోట మండలం విద్యానగర్ వద్ద ధాన్యం లోడుతో వెళ్లే లారీలను ఎస్ఐ వీరనారాయణ తనిఖీలు చేపట్టారు. వాటి అనుమతులను పరిశీలించారు. డ్రైవర్లు చెప్పే సమాధానాలు పొందడం లేకపోవడంతో లారీలను పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. ధాన్యానికి సంబంధించిన బిల్లులు సక్రమంగా లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.